సో చలో బాబట్ల బ్రిడ్జ్ కూడా యూజ్ చేసినాం కదా ఇక్కడ గూగుల్ మ్యాప్ ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు ఎయిర్టెల్ది అండ్ ఇక్కడ ఎమ్మెల్యే అంటారు రఘుపతి గారు ఇది మళ్ళీ భయ విజయవాడ చూపిస్తుంది నాకు విజయవాడ వద్దు విజయవాడ స్కిప్ చేస్తా అట్లా వెళ్తే 8 hours అంట ఇట్లా వెళ్తే 10 hours అంట మరి ఇట్లా వెళ్తే 9 hours 446 kilometers ఉంది ఇంకా వైజాగ్కి నేనైతే కొట్టేస్తా ఎయిర్ ఫోర్స్ స్టేషన్ సూర్యలంక ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్ అంట సూర్యలంకది స్కూల్ అయితే కాదు 100% ఎందుకంటే కేంద్ర విద్యాలయం అంటే స్కూల్ ఒకటే కాదు ఇంకా వేరే కూడా ఉన్నాయని నాకు ఈరోజే అర్థమైంది చలో ఇట్స్ ఓకే సో ఇప్పుడు నేను రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయాలి బాగా నైట్ నైట్ టైం కదా దుమ్ము బాగా పడుతుంటుంది నేను వైజర్ ఓపెన్ చేసి నడపాలి వైజర్ నాది ఏమంటారు సిల్వర్ కలర్ సో నైట్ విజన్ పనికిరాదు అగ్రికల్చర్ కాలేజ్ కూడా ఉంది ఇక్కడ బాపట్లది ఓ అగ్రికల్చర్ బిఎస్సి అగ్రికల్చర్ చదువుకున్న వాళ్ళకి ఈ లోకంలో చాలా అవసరం వాళ్ళకి తెలిసే ఉంటుంది మట్టి విలువ ఏంటిదో చలో ఈ సర్కిల్ నుంచి రైట్ తీసుకోవాలంట మనం వామ్మో బంకుల లైన్ చూడండి నేనైతే ముందుకెళ్ళి ఊపించుకుంటే ఇక్కడ లైన్ నిలవడం నా వల్ల కాదు పెట్రోల్ ఫ్రీగా వస్తూ రాయింది నాకు అర్థం కాదు ఇంతమంది ఉన్నది పెట్రోల్ లేదు దానిలో ఎస్ఆర్ పెట్రోల్ పంప్ కనబడ్డది ఎస్ఆర్ పెట్రోల్ పంప్ కనబడ్డది కానీ దాంట్లో పెట్రోల్ లేదు చలో యూ టర్న్ మారో ఇంకోటి ఇంకోటి ఉన్నట్టుంది చూద్దాం ఎటు పెట్టి ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకోకపోతే మాత్రం మేము స్ట్రక్ అయినట్టే నాకు తెలిసి హార్డ్లీ ఇంకొక 10 kilometers మాత్రమే పోతుంది బండి ఎలా ఎలా ఇప్పుడు ఇక్కడ పెట్రోల్ లేకపోతే పరిస్థితి ఏంటి కనీసం ఒక 200 రూపాయలు పెట్రోల్ కొట్టించుకోవాలని వెళ్తా ఎంత ఉంటే అంత వాళ్ళ దగ్గర ఉంటుంది బంకులో ఖచ్చితంగా లోపడతా ఉంటారు మా ఇక్కడ మా తమ్ముడు కూడా ఉంటాడు సాయిగాడు అని తెలుసు ఆ పెట్రోల్ కదా లేదా ఎమర్జెన్సీ క్యాన్లలు ఎందుకంటే టెస్టింగ్ వచ్చినప్పుడు కొన్ని పెట్రోల్ తీస్తారు స్టార్టింగ్ అది వచ్చినప్పుడు వర్రన్ కొట్టింది అన్న దగ్గరలో పెట్రోల్ పంపులు ఉన్నాయా పెట్రోల్ పంప్ దగ్గరలో ఉందా సార్ థ్యాంక్స్ ఎందుకంటే ఒక్కోసారి లోకల్ వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది ఈ గూగుల్ తల్లి కన్నా గూగుల్ తల్లికి ఏంటంటే 400 తిరుగుతుంది తెలుస్తుంది ఇక లోకల్ వాళ్ళకి ఏంటంటే పుట్టి పెరిగి రోడ్డు వాళ్ళకి ఇక్కడ ఏం పెరుగు లోకల్ ఏముంది అన్నీ వాళ్ళకి మాత్రమే బాగా తెలుస్తాయి కొట్టించుకుందాం పెట్రోల్ 1000 రూపీస్ పెట్రోల్ కొట్టించుకుంటే ఎంత దూరం పోతామో పోతాం నాకు తెలిసి ఇంకా 416 అంటే ఆల్మోస్ట్ రాజమండ్రి దాటేసి వైజాగ్ ఇంకో 200 కిలోమీటర్లు 150 కిలోమీటర్లు ఆగిపోవాల్సి వస్తా చూడు 1000 8.26 liters వచ్చింది పెట్రోల్ మంచిగా మంచిగా ఉందిలే 121 రూపీస్ అంటే 60-70 రూపాయలు ఉంటే నేను ఇంకా మజా ఇస్తున్నా అదంతా 8000 అయిపోతుండే అంత తిరుగుడు అంటే పెట్రోల్కి మాత్రమే చలో కొయ్య బాధనే ఇది 926 అయింది ఇది ఎప్పుడు 1000 అయితే తెలియదు ఎందుకంటే నేను రికార్డ్ చేసుకోవాలి ఇది 1000 పడితే నాకు 3000 కిలోమీటర్స్ పడ్డట్టు కౌంట్ ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ 0 నుంచి స్టార్ట్ అవుతుంది నేను చీకట్లో లాస్ట్ టైం కూడా ఇట్లా ఆపి ఫోటో తీసుకుందాంలే అనుకున్నా అవి ఇట్లా చీకట్లో పోతున్నా అది ఎప్పుడో 1000 దాటేసింది 40-50 పడిపోయింది ఇప్పుడు కూడా అట్లే అవుతట్టుంది
కాస్త చూసుకొని జాగ్రత్తగా 999999 అయినప్పుడు నేను ఫోటో తీసేసుకుంటా. సో గూగుల్ దాలి చెప్తుంది, ఇక్కడ ఏదో బోర్డులో రాసింది తెనాలి 20 కిలోమీటర్స్ అంట. వావ్, నేను తెనాలికి దగ్గర దాకా వచ్చేసా. ఈ గూగుల్ దాలి ఇప్పటికి చెప్పింది 3 సార్లు. ఎట్లా అంటే, విజయవాడ నుంచి 2 గంటల ముందే వెళ్తావు, రోడ్డు మంచిగా ఉంటుంది, సేఫ్గా వెళ్ళిపోతామని. బట్ నో, నేను ఈ లైన్లో నుంచి వెళ్దామని ఫిక్స్ అయినా నేను అదే లైన్లో నుంచి వెళ్తున్నా. రోడ్లు చూసారా, చిన్న ఉంది అది అటు ఇటు గేట్లో. సార్ నైట్ విజన్ మీకు అనిపిస్తుందో లేదో, డే అయితే నేను ఇంకా మంచిగా చూపించాను. ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి, ఒకటేమో వయా మచిలీపట్నం మా గూగుల్ తల్లి, ఓకే నేను ఇది మళ్ళీ విజయవాడకే తీసుకుపోదామని ట్రై చేస్తుంది. ఊరి పేరు చదువు అర్జెంట్గా నాన్న చూసి. బుల్లేపల్లియా NH216. సో ప్రజెంట్ మనమైతే గుల్లేపల్లిలో ఉన్నాం. గుల్లేపల్లి ఏరియా మధ్యలో చొరాసా వచ్చింది. చొరాసా నుంచి లెఫ్ట్ తీసుకున్నాం, లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తా ఉన్నాం. NH216 గుల్లేపల్లి ఏరియా అంటే ఇది. చాలామంది ఆడవాళ్ళు నిలబడి మల్లెపూలు అమ్ముతున్నారు, అదేందో నాకు అర్థం కాలేదు ఈ కాన్సెప్ట్. పోయినాయి వెనకాల ఒక 20-30 మంది అనుకుంటారు దగ్గర దగ్గర ఆడవాళ్ళు, ఇంటింటికి ఇట్లా నిలబడి మల్లెపూలు అమ్ముతున్నారు. ఇక్కడ మల్లెపూలు ఫేమస్ అయింది. సో మచిలీపట్నంకి ఇంకా 37 కిలోమీటర్స్ ఉంది, దగ్గర దగ్గర లాస్ట్ 7-8 కిలోమీటర్స్ నుంచి. నా పక్కన ఒక బ్లాక్ లైన్ కనిపిస్తుంది, ఇక్కడ అదంతా ఒక కెనాల్ కాలువ. అసలు ఏమంటారు, ఒక ఫీ చల్లదనం ఉంటుంది చూసారా రోడ్డు మీద. మేము వెళ్తుంటే చల్లగా వస్తుంది గాలి, అసలు డే టైం అయితే మస్తు ఉండడే కావచ్చు ఇంకా వ్యూ నాకు. చాచా, ఈ రోడ్లో మళ్ళీ ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నా తెలియదే. కింద ఏదో రివర్ పోతుంది పెద్దది, కృష్ణా రివర్ అనుకుంటా. కింద బ్లాక్ కలర్ కనిపిస్తుందా, ఈ బ్లాక్ కలర్ లైన్ మొత్తం రివర్. అందుకే ఒక బ్రిడ్జ్ మీద ఉన్నాం ఇప్పుడు. చాలా పెద్ద ఉంది బ్రిడ్జ్ ఇది. ఓహో, ఏమో అనుకున్నా డే టైం. అయ్యో, ఈ రూట్ నేను డే టైం మిస్ అవుతున్నాను. అసలు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే అయిపోతుండేమో ఇప్పుడు అనిపిస్తుంది. అనవసరంగా బాడీకి రెస్ట్ ఇచ్చిన, అనవసరంగా వండుకున్నా. ఏ 11 వరకు బాపట్ల చూసుకొని 3-4 వరకు ఈ రూట్ చూసుకొని 6 వరకు రాజమండ్రి వెళ్ళిపోయి 10-11 వరకు హైదరాబాద్ వైజాగ్కి వెళ్ళిపోతే వస్తుండే. అసలు అయిపోతలేదు. వా మో, బ్రిడ్జ్ చాలా పెద్దది. సో డ్రైవ్ చేస్తూ చేస్తూ మళ్ళీ మిస్ అయిపోయింది. ఈ పైన 2.1 కనిపిస్తుంది ట్రిప్ 1. ఇది 1000 తర్వాత 0 స్టార్ట్ అవుతుంది యాక్చువల్గా. సో ఈ ట్రిప్ ఇది ఈ టైంకి నాకు 3000 కిలోమీటర్స్ డన్. అర్థం చేసుకోండి, సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. అది యోగి సినిమాలో వేణుమాధవన్ పరిస్థితి ఉంటుంది సార్, అట్లా అయితే అవుతుంది. సో ఇట్లా ఏ రోడ్ ఎప్పుడు మారుతుందో తెలియదు, సడన్గా వైట్ రోడ్ వచ్చేసింది. ఇంకా బ్లాక్ రోడ్ ఉండే ముందర కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. రోడ్ సింగిల్ రోడ్ అయింది మళ్ళీ అప్పటిదప్పుడే చూడండి. సో ఇది పరిస్థితి. మన ఇండియాలో రోడ్ పనులు అయితే ఇంక 2 సంవత్సరాలు అయిపోవు, వేస్తూనే ఉంటారు. మన తరాల తరాలు మారినా సరే అన్న రోడ్డు పనులు అయితేనే ఉంటాయి. కృష్ణ యూనివర్సిటీ మచిలీపట్నం అంట, లోపల పెద్ద బిల్డింగ్ అనిపించింది, అదే కావచ్చు. పెద్ద యూనివర్సిటీ లాంటిది కనబడ్డది పెద్దది, అదే కావచ్చు. 5021003 ఇక్కడ పిన్ నెంబర్. సో ఇది స్ట్రైట్ వెళ్ళమంటుంది గూగుల్ తల్లి. సో ఈ మచిలీపట్నం చూరస్తా నేను. ఇదంతా సిగ్నల్ లేదు, ఏమీ లేదు. నైస్. నువ్వు 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 నేను ఆగుతానా నువ్వు?
ఇట్ సైడ్ రోడ్ అయితే మస్తు ఉంది, 6 లేన్ రోడ్. ఏంటిది బ్రో? ఓకే బ్రో, మా వానికి ఆకలి అవుతుంది, నాకు కూడా లైట్గా ఆకలి అవుతుంది. ఇక తినేస్తాం, ఏదో ఒకటి ఏది ఉంటే తినేసి ముందుకు బయలుదేరితే. ఇక ఎడ పడతాడు, తింటే ఫుడ్ పాయిజన్ అవుతుంది అని ఒక భయం. కానీ ఆకలి అవుతున్నప్పుడు ఏం చేస్తాం? ఏది తిందామా, ముంగడ తిందామా? వాట్ ఈస్ దిస్ చౌరస్తా? ఈ చౌరస్తా పేరు ఏందో అనుకుందాం ఒకసారి. అన్న ఈ చౌరస్తా పేరు ఏంటి? ఈ చౌరస్తా పేరు, ఈ సిగ్నల్ పేరు మూడు సంభాష అని మచిలీపట్నం. ఓకే థ్యాంక్ యూ. మేము రాజమండ్రి వెళ్తున్నాం అన్న. లేదు అంటే ఇక్కడ తిన్నామని వచ్చిన. గూగుల్ మ్యాప్ పెట్టు. సరే సరే థ్యాంక్స్ అన్న, వస్తాం. బాగా ఫుడ్ తినేనికి అవుతే వీళ్ళు మంచిగా మాట్లాడారు, మాకు రూట్ గైడ్ చేశారు. అండ్ లాస్ట్కి ఇట్లా బాగా చెప్పారు కదా, ఆ అన్న పేరు శంకర్. సో ఆ శంకర్ అనే వ్యక్తికి రియల్ ఎస్టేట్ దాంట్లో వేస్తాడంట. అంటే ఎర్ర చందనం చెట్లు ఉంటాయి కదా, రెడ్ శాండిల్వుడ్, ఆ చెట్లు ఉన్న ల్యాండ్ వీళ్ళు సేల్స్ చేస్తారంట. ఎవరు ఉంటే చెప్పండి అది అన్నారు. మీకు ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి వాళ్ళకి గుంటూరు సైడ్ ఏమైనా కావాలంటే ఒక మాట నాకు మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో, తెలంగాణ బైకర్ ఎస్పి. నేను వాళ్ళ దాకా ఇన్ఫామ్ చేస్తా, వాళ్ళకి మీకు డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. సో రేట్ ఒక రేట్ చెప్పిండు, రీజనబుల్ రేటే ఉండే, మరీ హై కాదు. మన హైదరాబాద్ అయితే మనం ఉండలేము. హైదరాబాద్ నుంచి చాలామంది క్లయింట్స్ ఇస్తారు, గుంటూరు సైడ్ వచ్చి ఉంటారంట చెప్పిండు. మీకు కూడా మీ సైడ్ ఎవరికైనా కావాలి, తెలిసిన వాళ్ళు ఉన్నారా అంటే నాకు కాంటాక్ట్ కావండి. సో రాజమండ్రికి ఇంకా 99 కిలోమీటర్స్ ఉంది. టైం 1:44 అర్ధరాత్రి 1:44 అవుతుంది. ఇక చూడండి ఇంత కచ్చరా రోడ్లు తెలుసా, ప్రతి 2 కిలోమీటర్లు మంచి రోడ్డు ఉంటుంది, మిగతా 1 కిలోమీటర్ ఈ కచ్చరా రోడ్ ఉంటుంది. ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ అని చెప్పాలి ఇప్పుడు నాకైతే. వెనక హరీష్ కూడా నిద్ర వస్తుంది, ఆయన కూడా ఇబ్బంది పెట్టడం అవుతుంది బాగా. నెక్స్ట్ అప్డేట్, ఇంకా 77 కిలోమీటర్స్ ఉంది రాజమండ్రికి, 1 hour 48 minutes. అండ్ 1 కిలోమీటర్ తర్వాత NH216 నుంచి 165 లాగా వెళ్ళిపోమని ఉంటుంది, లెఫ్ట్ టర్న్ తీసుకొని. వైజాగ్ రీచ్ అవుతానా అవ్వనా, అవ్వమా రాజమండ్రి అయితే పక్కగా రీచ్ అవుతా ఏం జరిగినా సరే. NH165 ఈ రోడ్లన్నా కొంచెం బాగుంటాయేమో చూడాలి. వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రావులపాలెం. రావులపాలెం ఎక్కడ అనుకుంటారా? రాజమండ్రి నుంచి ఒక 30 కిలోమీటర్ ముందే ఉంది. రాజమండ్రి దగ్గర దాకా కూడా వెళ్ళలేదు, దగ్గర దాకా అంటే 30 కిలోమీటర్స్ కూడా దగ్గర దాకా వచ్చినాం. సో గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు అప్డేట్ ఏంటో తెలుసా? వైజాగ్కి ఇంకా 124 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం మేము. ఈ లారీ మాత్రం కింద పడుతుంది పక్క వైజాగ్ పోయే లోపల, ఇదైతే గ్యారంటీ. నైట్ అంతా నిద్రలేక రైడ్ చేసుకుంటూ వైజాగ్ వస్తే, వైజాగ్ ట్రాఫిక్ చూడండి, ఇట్లా స్వాగతం ఇట్లా వెల్కమ్ చెప్తుంది నాకు. అరేరే విశాఖపట్నం, వాట్ ఈస్ దిస్ బ్రో? నడిపి చేతులు చూడండి ఎట్లా అయిపోయినా, నల్లగా అయిపోయినాయి, కాయలు కాసినాయి అసలు. సో ఫైనల్లీ విజయవంతంగా వైజాగ్ అయితే వచ్చేసినాం.
వైజాగ్ రాగానే దారిలో ఒక అబ్బాయి విజయ్ అని ఒక అబ్బాయి కలిసిండు. ఆ అబ్బాయి దారి చూపించాడు, ఎవరైనా ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరు వచ్చినా ఇదే హోటల్ తీసుకొస్తారంట, సౌందర్య ఇన్. సో మా గురించి కూడా ఆయన్నే మాట్లాడతా అని చెప్పి స్పెషల్గా తీసుకొచ్చాడు. చలో థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. సాయంత్రం ఫోన్ చేస్తా. బాయ్ బ్రో. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ వైజాగ్. సో మార్నింగ్ వచ్చినాం, 10 o'clock వరకు రీచ్ అయిపోయినాం. వచ్చి ఆరామ్గా రిలాక్స్ అయ్యి సాయంత్రం బీచ్ పోయి ఒక రౌండ్ వేసుకొని వచ్చినాం. రాగానే సడన్గా మా ఫ్రెండ్ కూడా ఒకటి ఫోన్ చేసి ఒక సర్ప్రైజ్ అన్నాడు. ఏందిరా అయ్యా అంటే, నేను వైజాగ్లో ఉన్నా అన్నాడు. ఇదొక్క ట్విస్ట్, ఇదొక్కటి సర్ప్రైజ్ రా అని చెప్పి నేను నమ్మలే. ఆ తర్వాత వాడు సెల్ఫీ ఒక ఫోటో పెడితే అప్పుడు నమ్మిన. చలో కోయి బాత్ని వన్ పికప్ చేసుకోవడానికి రైల్వే స్టేషన్ వెళ్తున్నా. మిగతా అప్డేట్స్ అన్నీ రేపు ఉంటాయి, ఈరోజుకైతే ఇంతే. వన్ స్టేషన్ కాడ ఒకసారి కలిసి వాడు ఎవడో మీకు ముఖం చూపిస్తా. సో రైల్వే స్టేషన్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఏడున్నాడు ఈ నల్ల మనిషి. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లోపల కూడా మన బండి తిరుగుతుంది. అబ్బా ఎంత గొప్ప. ఓహో ఆహా, నలుపు నలుగు మెచ్చు, నల్ల మోహన్ నాకు మెచ్చు. కారు ఎక్కుతున్నా అనుకుంటున్నారా? కాదండి కాదండి, కారు ఎక్క నేను అవతల పక్క పోయినారా? అటు సైడ్ పోయినా. గూగుల్ తల్లికి రైల్వే స్టేషన్ అని చూపిస్తే అదే పెట్టింది. నా గూగుల్ తల్లి అదే చూపించిందిరా. ఓకే